అటు తరువాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లు. ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లు. దేవుని సహాయం పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమల తండ్రి, పాదాల పద్నాలుగు స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క ఆరాధనలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ పాదానికి స్తుతించుటకు ఆరాధించుటకు నామని గణపతి యజ్ఞించి పూజించుటకు మాకు గొప్ప పద్నాలుగు స్తోత్రములు ప్రభువా. నమ్మదగిన దేవుడు, అద్భుత ఆశ్చర్యకారములు చేయచ్చు మీ ప్రభా మహేశ్వర్యం చేత సజీవులుగా ఆరాధన దినంలో తండ్రి మరొకసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి వచ్చిన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకున్నట్టు రావాల్సిన పిల్లల్ని కూడా సకాలను నడిపించండి. తల్లి ఇంకను అలక్ష్యం నిర్లక్ష్యంతో తల్లి వస్తున్నటువంటి పిల్లలు జ్ఞాపకం చేసుకున్నట్టు నడిపించండి. తల్లి వాటి ద్వారా ద్వారా మమ్మల్ని సంధించి అనుసరి చేసి మాకు ఏదో అవసరమో మాకు తెలియపరచమని ప్రార్థించండి. తల్లి ఆయనకి ఏదో అవసరం ఏమి తెలియని వాడు అనుకున్నట్టు జ్ఞాపకం ఈనాటి క్యాలెండర్ వాక్యం చూసినట్లయితే ప్రకటన 19:1, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లు. మరి నిజముగా రక్షణ మరి మన దేవుని దేవుడు. మరి మనమైతే మరి పాపం చేతను అపరాధముల చేతను తగిన స్థితిలో ఉన్న మనల్ని, ఆ యొక్క అగ్నిగుండమున మరి పాత్రమైనటువంటి మనల్ని మరి ఆ నరకము నుంచి విడిపించట మరి ప్రభు ఎంతగానో మనకు రక్షణ అనుగ్రహించినటువంటి వాడు. అటువంటి రక్షణ మరి ప్రభువే తన కృప చొప్పున మనకు అనుగ్రహించినటువంటి వాడు. మహిమ ప్రభావము మన దేవునికి చెల్లు. కనుక మరి ఎంతగానో మనం ఈ యొక్క అంధకార సంబంధమైనటువంటి మరి దేవునికి అవిధేయత కలిగినటువంటి మనల్ని మరి తన యొక్క మహిమ ప్రభావాన్ని మనపై మరి అనుగ్రహించి పరిశుద్ధులుగా మరి తన యొక్క కృప చొప్పున మార్చి మరి తానుండు స్థలంలో మనల్ని ఉంచటకు ఇష్టపడినటువంటి, అందుకే ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి. మరి ఆయన మన గొప్ప దేవుడైనాడు కనుక మన యొక్క స్తుతులు ఆయనకే చెల్లించి, అందుకే మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రభువును స్తుతించుడి, మరి ఎంతగానో రక్షణ అనుగ్రహించి మహిమ ప్రభావము అనుగ్రహించి మన దేవునికి స్థుతులు చెల్లించుకుంటాం. చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 16:16,
మార్కు సువార్త 16:6 మనం చూసినట్లయితే, మార్కు సువార్త 16:6 48 అందుకతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను వచ్చిన స్థలమును చూడు. కనుక మరి ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై మరి మరణించి తిరిగి సజీవుడుగా లేచిన విధానాన్ని మరి అక్కడికి వెళ్ళినటువంటి ఆయన మగ్ధులైన మరి అక్కడ ఉన్నటువంటి చలోని మరి దేవుణ్ణి భద్రపరిచినటువంటి విధానం, అనగా తిరిగి పునరుత్డై లేస్తాడనేటువంటి ఆ దినాన్ని పురస్కరించుకుని వారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కనిపించాలి. అయితే ఆయన మరి ఒక దూత సెలవిస్తాడు, కలవరపడకుడి సిలువ వేయబడినటువంటి నజరేయుడకు యేసుని మీరు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచినటువంటి స్థలం, మరి ఆ స్థలాన్ని మరి స్థలమైతే ఇక్కడే చూడండి, కానీ ఆయన లేచి ఉన్నాడు, ఆయన పునరుత్డై ఉన్నాడు. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలీయలోనికి వెళ్తున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడని. కనుక మరి మీరు ఎట్టి సందేహపడవలసిన అవసరం లేదు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పినారో 3వ దినమున లేపుతున్నారు, అది మరి సత్యమైనది. కనుక ఆయన తిరిగి లేచి ఉన్నాడు. అయితే మృతులలో ఎతికే వారుగా ఉండద్దు, మీరు సజీవుడైనటువంటి దేవుడు. కనుక ఆయన మరణాన్ని జయించినటువంటి దేవుడు, మరి తన యొక్క మహిమను చూపించేవాడుగా ఉంటున్నాడు. మరి చూసినట్లయితే 16వ వచనంలో అదే 16వ వచనంలో కూడా, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. కనుక నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మన కొరకై పరిశుద్ధ రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి తిరిగి సజీవుడుగా లేచినటువంటి విధానాన్ని మనం చూస్తాం. ఆ విషయాన్ని మరి ఎందరైతే నమ్ముతారో విశ్వసిస్తారో మరి ఆ యొక్క విశ్వాసాన్ని మరి బాప్తీసం పొంది ఆయనలోని మరి ఆ యొక్క పరిశుద్ధతలోని మరి ఎప్పుడైతే వెళ్తారో అటువంటి వారు మరి దేవుడు రక్షణ అనుగ్రహించేవాడు. అందుకే అంటున్నారు నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడను. ఇంకా మరి మరణాన్ని జయించినటువంటి మరి పునరుత్థానాన్ని కలిగినటువంటి ఏకైక దేవుడు. కనుక మహిమ ప్రభావములు నిరూపించుకున్నటువంటి దేవుడు. కనుక అటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మనం ఎంతగానో విశ్వసించి ఆయనలోని అనగా బాప్తీసం మనం తీసుకున్నటువంటి విధానాన్ని మరి రక్షణ అనుగ్రహించేవారుగా ఉంటుంది. మన విశ్వాసాన్ని బట్టి ఆయన రక్షణ అనుగ్రహించేవారుగా ఉంటుంది. మరి అటు రక్షణ దేవునితో కూడా ఉండబోయే భాగ్యాన్ని కలిగించేదిగా ఉంటుంది. మరొక మాట మనం చూసినట్లయితే మరి రోమపత్రిక 1:7 మనం చూసినట్లయితే రోమపత్రిక 1:7 చూడండి, మధ్య భాగంలో నుంచి చూడండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధరణుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండటకు పిలువబడి ఉన్నారు. ఇంకా అపొస్తలైన పౌలు మరి తెలియజేస్తున్నారు,
ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరమును బట్టి ఆయన దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడి నిజముగా ఆయన మానవ రూపుడిగా పుట్టినప్పటికీ ఈయన నిజముగా మానవుడా దేవుడా అని నిరూపించుకునేటందుకు తిరిగి ఆయన మరణించి తిరిగి సజీవుడిగా లేచినటువంటి విధానాన్ని బట్టి నిజముగా ఆయన మహిమ ప్రభావాన్ని నిరూపించుకున్నటువంటి వాడుగా ఉంటారు. కనుక లోకంలో మరి దేవతలు అనేవాడు వారు అనేకులు ఉండవచ్చు, మరి నిజముగా వారు దేవుళ్ళని నిరూపించుకున్నటారు. మనకు ఆధారముగా దేవుడు నిరూపించినటువంటి వాడుగా నేను మరి నిజముగా మీరు తెలుసుకున్నటువంటి సత్యము తెలుసుకున్నటువంటి దేవుడు. కనుక మరి మన అపరాధముల నిమిత్తమై పాపముల నిమిత్తమై ఆయన ఈ యొక్క పాప శరీరానికి శిక్ష విధించుటకు ఆయన శరీర రూపంగా ఈ లోకానికి వచ్చి ఆ యొక్క శరీరానికి శిక్ష విధించి తిరిగి పునరుత్థానుడుగా సజీవుడుగా లేచిన విధానాన్ని మన పాపములను తొలగించి మనల్ని పరిశుద్ధులుగా చేయటం మరి తిరిగి మరి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా తిరిగి సజీవుడుగా లేచిన విధానాన్ని మనల్ని పాపము నుండి నశింపచేసి ఆ యొక్క తాను ధరించినటువంటి శరీరాన్ని మరి అదే నశింపచేసి తిరిగి పరిశుద్ధ ఆత్మగా సజీవుడుగా లేచిన విధానాన్ని మరి దేవునికి మరణం ఉండదు అనేటువంటి సత్యాన్ని నిరూపించినటువంటి వారు తను విశ్వసించినటువంటి వారు మరి నశించినను అనగా మరణించినను తిరిగి సజీవులగుదురు అనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని మరి దేవుడు మనకు ప్రస్తుతముగా చూపినటువంటి వాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై లేచిన తర్వాత 40 దినములు మరి అనేకులకు కనిపించినటువంటి వారు మరి ఇట్టి గొప్ప ప్రభావము మహిమ ప్రభావము మరి ఎవరికి లేదు. మరి అటువంటి నిరూపణ చేసినటువంటి వాడుగా ఉంటుంది. ఈయన నామ నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగు ఈ యొక్క ఈ ప్రభావాన్ని బట్టి నిజముగా మనం మరి విశ్వాసమునకు విధేయులముగా ఉన్నాం. మరి ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి నిజముగా మనం ఆయన విశ్వాసము ఆధారాన్ని రూపించినటువంటి వారుగా ఉంటాం. ఈయన ద్వారా మేము కృపను అపస్తులతో పొందుతున్నాము. నిజముగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మేము నిజముగా అపస్తుల విశ్వాసమును మరి అంతకుముందైతే మరి దేవుని వెంట ఉన్నప్పటికీ కూడా దేవునితో ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఉన్నప్పటికీ కూడా వారు ఏమి మరి ఆ యొక్క విశ్వాసాన్ని కనుగొనలేనటువంటి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మరణించి తిరిగి సజీవుడుగా లేచినాడు వారును తిరిగి పునరుత్థాన బలమును కలిగినటువంటి వారు మరి ఆ యొక్క విశ్వాసమును బట్టి వారు దేవుని యొక్క పునరుత్థానమును బట్టి తిరిగి గొప్ప అపొస్తలులు వారి విశ్వాసం బలమైనదిగా ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొంది తిని కనుక ప్రభువైన యేసుక్రీస్తు నామం ద్వారా అనేక అద్భుత ఆశ్చర్యకారం ఎందుకనగా వారి యొక్క విశ్వాసమును బట్టి వారి యొక్క విధేయతను బట్టి వారి యొక్క అపొస్తల అనగా విశ్వాస దృఢమైనటువంటి విశ్వాసం బట్టి వారు అనేక అద్భుతాశ్చర్యకార్యాలు మీరు వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉంటారు. కనుక మరి ఈ యొక్క సత్యాన్ని గ్రహించినటువంటి మనమును కూడా మరి దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించినట్లయితే ఆయన రక్షణను పొందుకోవడమే కాకుండా యేసుక్రీస్తు వారుగా ఉండటం మరి దేవుడు అనుగ్రహించి అందుకే మనందరినీ మరి క్రైస్తవులు అనగా క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారు క్రీస్తును ఎరిగినటువంటి వారు సర్వ సత్యమును తెలిసి ఉన్నవారు అనేటువంటి నామం మనకు అనుగ్రహించారు. కనుక ప్రభువైన యేసు క్రీస్తు వారుగా ఉండటకు దేవుడు మనల్ని పిలవబడినటువంటి వారు. మరి అటువంటి కోవలో ఉన్నటువంటి మనం ఇంకనూ ఎవరైనా దేవుణ్ణి విశ్వసించినటువంటి స్థితి రక్షణను పొందుకోలేనటువంటి స్థితిలో ఉన్నట్లు కనుక ఇటువంటి గొప్ప సత్యాన్ని మన హృదయంలో మరి నిజముగా మరి ఆధారంతో దేవుడు నిరూపించినటువంటి వాడు అటువంటి సత్యాన్ని మన హృదయంలో బలంగా ఉంచుతారు. మరి అపోస్తలత్వం అనగా విశ్వాసం
మరి ప్రగాఢమైనటువంటి విశ్వాసము కలిగి ఉన్నట్లయితే దేవుడు మనకు సంపూర్ణ రక్షణ అనుగ్రహించేవారుగా క్రీస్తు వారుగా యేసు క్రీస్తు వారుగా ఉండటం మనకు ఆయన గొప్ప ధన్యతను అనుగ్రహించినటువంటి కనుక అటువంటి ధన్యతను మనమందరం కూడా పొందుకోవాలని మరి దేవుడు ఎంతగానో అభిలషించేవారుగా ఉంది. మరి చూసినట్లయితే మరి రోమపత్రిక 4వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే రోమపత్రిక 4వ అధ్యాయం చివరి వచ్చినట్టు మనం చూసినట్లయితే ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడటకై లేపబడేను. కనుక ఆయన మరణము పునరుత్థానము కేవలం మరి మట్టి మానవులమైనటువంటి మనకు తన యొక్క అపారమైన ప్రేమ మనపై ఉంచి కనుక 25వ వచనంలో చూస్తే ఆయన మన అపరాధముల నిమిత్తం కేవలం మన అపరాధముల నిమిత్తం కనుక పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది ఒక మంచి వారి కొరకు మరొక మంచి వారు మరి ఏదైనా ప్రాణము పెట్టుటకు మరి ఏదైనా త్యాగం చేయటకు సిద్ధపడినేమో అని కానీ ఒక పాపి కొరకు దుష్టుని కొరకు ఒక మంచివారు మరి త్యాగం చేయటకు ఇష్టపడరు. మరి అటువంటి మరి పాపలమైనటువంటి మనం మరి నరకానికి పాత్రమైనటువంటి మనం అపరాధులమైనటువంటి మన కొరకై మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి శరీరధారిగా తను తాను అప్పగించు మన కొరకై రక్తం కాచి ప్రాణం పెట్టినటువంటి మనము నీతిమంతులముగా తీర్చబడటకై ఆయన తిరిగి పొందుతానుడైనటువంటి వారు కనుక కేవలం మన కొరకై ఆయన మరణించి తిరిగి మనల్ని జీవింపచేయటం ఆయన పునరుత్థాన శక్తి అందరికీ మరి సాక్ష్యముగా నిరూపణ ఆధారాన్ని చూపినటువంటి వారు కనుక మరి మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో కూడా కాబట్టి ఈ శ్వాస మూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి కేవలం విశ్వాసము చేసారు నీతిమంతులుగా తీర్చినట్టు ఆయన ఎంతగానో మరి సిద్ధముగా ఉంది. కాబట్టి ఈ శ్వాస మూలముగా మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. కనుక మనము మరి నీతిమంతులముగా తీర్చబడినప్పుడే అనగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడే మనం నీతిమంతులముగా తీర్చబడతాం. మరి తద్వారా దేవునితో సమాధానం కలిగి మరి ఆ యొక్క పాపములు అపరాధములు మనం చేసినటువంటి ఆ యొక్క మరి ఆ యొక్క అపరాధములను బట్టి చూస్తే దేవుడు మనల్ని నశింపజేసేవాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా మరి దేవుని యొక్క ఆ యొక్క ఉగ్రత నుంచి మనల్ని తప్పించుట ఆయన మన నిమిత్తమై ఆయన తన శరీరానికి శిక్ష విధించుకున్నటువంటి ఆ యొక్క అపరాధమును తొలగించి దేవునికి మనకును సమాధానమును అనుగ్రహించినటువంటి వారు చూసినట్లయితే 2వ వచనంలో కూడా మరియు ఆయన ద్వారా మనం విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము కలవారమై దేవుని యొక్క కృపను పొందటకు ప్రభువైన యేసుక్రీస్తు వారే ముఖ్యమైనటువంటి మనకు ఆధారం. లేకపోతే దేవునితో మనకు సమాధానము మన అపరాధములను బట్టి మరి సమాధానం కలదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మనము విశ్వాసము వలన ప్రభువైన యేసుక్రీస్తు వారి మనం విశ్వాసం ఉంచడం ద్వారా ఈ కృపయందు ప్రవేశము గలవారు. దేవుని యొక్క కృప మనపై ఉందంటే అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షణను బట్టి అది చేయకూడదు. దేవునితో కూడా ఉండబోయే గొప్ప మహిమను నిరీక్షణను బట్టి మనం ఆశించేవాడు. అంతేకాదు మరి చూసినట్లయితే 9వ వచనంలో కూడా చూసినట్లయితే కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడదు. కేవలం మరి ఉచితమైనటువంటి కృప ఆయన రక్తం వలన ఆయన ఇప్పుడు ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. కనుక ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత నుంచి మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే రక్షణ మరి దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. 9వ వచనంలో తెలియజేస్తున్నారు
మరి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా అనగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడు. ఏలైనగా శత్రువులమై ఉండగా అనగా దేవునికి మనం విధేయులం, మరి ఆయన చిత్తానుసారముగా నడుచుకుంటేనే ఆయనకు విధేయం, అనగా మనం విరోధముగా నడుచుకున్నటువంటి వారం అవిధేయం. కనుక విరోధముగా నడుచుకున్నటువంటి ఆయన ఏమైతే చేయొద్దని చెప్పినాడో వాటినన్నింటినీ మనం చేసినటువంటి వారంగా ఉన్నప్పుడు మనము శత్రువులమే. ఎవరైతే మనం ఈ పని చేయకూడదంటే అది మనకు చేస్తారో వారు మనకు శత్రువులు. మరి దేవునికి విరోధముగా చేసినటువంటి మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమే ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడు. కనుక ఈ యొక్క దేవునితో సమాధానం లేక విరోధముగా ఉన్నటువంటి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి మరి మరణం పునరుత్థానం ద్వారా పదవ వచనంలో అంటున్నాడు, ఆయన కుమారుని మరణం ద్వారా తన కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడు. కనుక తిరిగి ఆయన పునరుత్థానుడై దేవుని యొక్క దేవుని సన్నిధికి చేరవాలంటే ఆయన ద్వారానే. కనుక దేవుని యొక్క ఉగ్రత కాకుండా దేవునితో సమాధానం మరి అటువంటి రక్షణ నిశ్చయముగా రక్షింపబడుతుంది. కనుక సంపూర్ణ రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం అనుగ్రహించాలి. కనుక ఇట్టి గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో రక్షించబడదు. కనుక అటు రక్షణ ఇంకనూ మన ఎందు మరి కొత్తగా ఉన్న ఎడలు మరి మనం ఎంతగానో రక్షణ పొందేటటువంటి వారు. మరి చూసినట్లయితే 11వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము, మరి దేవుడు నన్ను రక్షించేవాడుగా ఉంటున్నాడు. అనగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం మరి సమాధాన స్థితి పొందినటువంటి వారము. మరి చూసినట్లయితే అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 26-27 వచనాలు మనం ఒక మాట చూసినట్లయితే 26-27 వచనాలలో మీరు వినుట మటుకు విందులు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మటుకు చూచుదురు గాని కాననే కాండ్రని ఈ ప్రజల యొద్దకు వెళ్లి చెప్పుము. ఈ ప్రజల కండ్లారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వల్ల స్వస్థత పొందకుండాట్టు వారి హృదయము కొవి ఉన్నది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ద్వారా యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. కనుక మన పితరులతో మరి యెషయా ద్వారా మరి ఇశ్రాయేలైనటువంటి దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మన పితరులు. కనుక మరి వారు ఎంతగానో అవిధేయత చూసినటువంటి విధానాన్ని బట్టి చూస్తే మీరు వింటానే ఉన్నారు చూస్తానే ఉన్నారు అనేకమైనటువంటి దేవుని యొక్క మాటలు అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు చూస్తూనే ఉన్నారు, కానీ మరి మీరు ఎంత మాత్రము గ్రహించక మీ మనస్సు నా వైపు తిప్పుకొనక మీరు మీ యొక్క హృదయము కొవ్వినది. కనుక హృదయము ఎంతగానో మరి వారికి దేవునికి విధేయతగా లేనటువంటి వారు చెవులతో
మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నాను. కనుక అటువంటి స్థితిని బట్టి మరి దేవుడు 28వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి దేవుని వలన ఈ రక్షణ అన్ని జనుల ఎదుకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందరు కాక, వారు దాని విందు. కనుక ఇస్రాయేల్ ఉన్నటువంటి మన పితరులు అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసినప్పటికీ విన్నప్పటికీ కూడా వారు ఎంతగానో పెడచెవినటువంటి పెట్టినటువంటి వారు. ఆ పెడచెవిన పెట్టిన విధానాన్ని బట్టి దేవుడు ఆ యొక్క రక్షణను మన వైపు కూడా తిప్పినటువంటి వాడు. కనుక అన్య జనులమై ఉన్నటువంటి మనల్ని కూడా మరి దేవుడు ఎంతగానో రక్షించుకున్నటువంటి. కాబట్టి దేవుని వలన ఆయన ఈ రక్షణ అన్ని జనుల యొక్కకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుని కనుక వారు దాన్ని. కనుక మరి మన పితరుల వలె మనము అటువంటి ఆ యొక్క కఠిన హృదయం అనగా దేవుని మాటలను అవిధేయతగా మరి అద్భుత ఆశ్చర్య కార్యాలను గ్రహింపక ఉండినట్లయితే మరి దేవుడు మాట్లాడబోయే ఈ యొక్క దినమున ఈ మాటలను కూడా మనం గడిచిపోయిన పెట్టినటువంటి వారంగా మరి ఆయనకు విధేయత అవిధేయత చూపినటువంటి వారంగా ఉన్నట్టు ఆ రక్షణను మనం కోల్పోయే వారంగా అటువంటి దేవునితో సమాధాన స్థితిని పోగొట్టుకునేటటువంటి వారు. కనుక అట్టి గొప్ప రక్షణ అనుగ్రహించినటువంటి మనకు మరి దేవుడు ఆ దేవుడిని మనం ఎంతగానో మరి ఆరాధించబద్దలమై ఉన్నాడు. మరి చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం చూసినట్లయితే మత్తయి సువార్త మత్తయి సువార్త 28వ అధ్యాయం ఒకటవ వచనంలో కూడా చూసినట్లయితే, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియ వేరొక మరియ సమాధిని చూడవచ్చు. ఇదిగో ప్రభుత్వత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండేది. అప్పుడు మహాభూకంపము కలిగేను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండేను. అతని వస్త్రము మహిళ హిమమంత తెల్లగా ఉండేది. అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆశ్చర్యాలను చూసి మీరు భయపడకూడి శిలువ వేయబడినటువంటి యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియదు. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలం చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఇదిగో ఆయన గల్లీలోని ముందుగా మీకు ముందుగా వెళుతున్నాడు. అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పి మరి ఆ యొక్క వృత్తాండైనటువంటి ఒకటి యేసు క్రీస్తు వారి మరి ఎంతగానో మరి ఆసక్తి ఆ యొక్క మగ్గలేని మరియ వేరొక మరియ ఎంతగానో విశ్వాసంతో వచ్చినటువంటి వారు. కనుక ఈ యొక్క గొప్ప పునరుత్న దేవుని యొక్క మహిమ ప్రభావం దేవుడు మనపైన ఉంచిన విధానాన్ని మరి ఉచిత రక్షణ అనుగ్రహించిన విధానాన్ని మనము ఆయన వాక్యం కొరకు ఆయన యొక్క కార్యముల కొరకు మరి చిత్తము ఆయన చిత్తము కలిగి మనం కూడా మరి నడుచుకొని ఆయన ఆరాధించేవారము ఆయన ఎంతగానో గణపరిచేవారము మహిమపరిచేవారము. మరి చూసినట్లయితే అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం ఇరవై 29వ వచనాన్ని మనం చూసినట్లయితే కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడి బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలంలోని దేవుడు చూచి చూడనట్టుగా ఉండేది. ఇప్పుడైతే అంతటిలో అందరినూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించారు. ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయేది ఒక దినం నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందుకు దీన్ని నమ్ముటకు అందరికీ సమాధానము కలుగజేసింది. కనుక మరి దేవుని సంతానమయ్యుండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచదు. కనుక మనుషులు ఇదే దేవుడు దీనినే మనకు సాధించమని మనుషులు తమ యొక్క చమత్కారము మరి కల్పనలు మరి దేనంటే దాన్ని మరి దేవుడిగా మరి ఆనాడు మోసే
మరి దేవుని యొక్క ఆ యొక్క కొండ శిఖరమునకు వెళ్ళినప్పుడు కింద మరి మోషే గారు తిరిగి వచ్చేటప్పటికి మనకు దేవుడు ఎవరు మరి ఈ యొక్క దూడను చేసి దీన్నే మనము దేవతగా మరి చేసుకుందామని వారు ఎంతగానో మరి ఆ యొక్క చమత్కార కల్పనలలో పడినటువంటి వారు. అలాగనే నేటికి అనేకులు దేవుణ్ణి తెలుసుకోనక్క సత్యాన్ని తెలుసుకోరు. మరి వారు అనేకమైనటువంటి చమత్కార కల్పనలతో అనేక మరి వెండితోనో బంగారంతోనో రాగితోనో దేవత్వాన్ని పోల్చేటటువంటి వారు కనుక సత్యాన్ని ఎదిగినటువంటి మనం మరి సత్యదేవుని మరి ఎంతగానో మరి ఆరాధించేవారు. మరి ఆ జ్ఞాన కాలంలో అయితే దేవుడు చూచి చూడనట్టుగా వాడిని వదిలిపెట్టినటువంటి వారు అయితే మరి ఈనాడు మరి సత్యాన్ని తెలుసుకోవాలన్నటువంటి వారు ఎవరునూ లేరు. అయితే ఎడచెవినటువంటి పెట్టినటువంటి వారు అనేకులు ఉంటున్నారు. అయితే వారికి దేవుడు మరి తీర్పు తీర్చబోయేటువంటి దినం ఒకటి ఉంది. కనుక మృతంలో నుండి ఆయనను లేపినటువంటి మరి దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలిగజేసి నిజముగా నిజమైనటువంటి సత్యదేవుని తెలుసుకున్నాడు. ఆయన మరణం నుంచి విడిపించినటువంటి కనుక దీన్ని నమ్ముటకు మనకు ఆధారం రూపించినటువంటి వాడు మరి చూసినట్లయితే మరొక మాట మొదటి కొరింథీ 15వ అధ్యాయం మరొకటి 15వ అధ్యాయం మనం చూసినట్లయితే 32 నుంచి 38వ వచనం వరకు మనం చూస్తే మనిషి రీతిగా 15వ అధ్యాయం 32వ వచనం మనిషి రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి, మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదము గనుక విందుము త్రాగుదము మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుకును మీ నీతి ప్రవర్తన గలవారి మేల్కొని పాపము చేయకుడి దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటకై చెప్పుచున్నాను. చూసినట్లయితే నిజముగా మరి అపొస్తలుడు పౌలు తెలియజేస్తున్నాడు మనిషి రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు ఏమి ఎఫెసు మరి నేను మనిషినిలాగా వారు మరి ఎదిరించినటువంటి మాటలు మరి నేను తిరిగి వారితో పోరాడితే నేను వారి వంటి వారిని అవును కనుక అందువలన లాభం ఏమిటి, మృతులు లేపబడిన ఎడల మరి తిరిగి చనిపోయిన వారు తిరిగి దేవుని ఎందు లేపబడిన ఎడల రేపు చనిపోదాము కనుక తిన్నాము త్రాగుదాము అని వారు ఎంతగానో ఇంకా ఏమి చనిపోయి తిరిగి లేవనందు మరి తిందము త్రాగుదాము అని అయితే మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుకు నీతి ప్రవర్తన గల వారిని మేల్కొని పాపము చేయకుడి దేవుని గురించిన జ్ఞానము పొందరికి కనుక ఇటువంటి సత్యం యేసుక్రీస్తు వారు తిరిగి పునరుత్థానుడై లేచినటువంటి విధానాన్ని మరి మనుషులందరికీ అనుగ్రహించిన విధానం ఆ యొక్క సత్యాన్ని తెలుసుకొని కూడా మీరు మోసపోకుడి అని మరి దేవుడు తెలియజేస్తుంది. కనుక ఇటువంటి దేవుని గురించిన జ్ఞానం కొందరికి ఇంకనూ లోకంలో అనేకులు గ్రహింపనటువంటి మరణము మరణిస్తే ఇంకేముంది, ఏం లేదు, ఇంత ఒట్టిది, స్వర్గం లేదు, నరకం లేదు ఇలాంటి మాటలతో ఎంతగానో మోసపుచ్చేవారు. కనుక పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియజేసినటువంటి తిరిగి పునరుత్థానులై లేచేటటువంటి విధానాన్ని మరి దేవుడు తాను నిజముగా మానవ రూపాన్ని కలిగి తిరిగి సజీవుడుగా లేచి అనేకులకు 40 దినములు కనబడిన విధానాన్ని మరి దేవుడు సాక్షాత్కరించిన విధానాన్ని చూశారు. మరి ఈ యొక్క నీతి ప్రవర్తన కలిగినటువంటి వారు దేవుడిని చూచేవారుగా ఉండాలని మరి దేవుడు ఎంతగానో తెలియజేస్తుంది.
మరి ఇంకా 35వ వచనంలో కూడా చెప్తున్నాడు, ఓ అవివేకి నీవు విత్తునది చచ్చితేనే గాని బతికింపబడదు కదా, నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే మరి ఏ గింజ అయినా సరే ఒట్టి గింజనే విత్తుతున్నావు కానీ పుట్టబో శరీరంలో విత్తుట లేదు, కనుక చనిపోతేనే తిరిగి మరలా జీవం అనేటువంటి సాక్ష్యానికి దేవుడు భూమి మీదనే అనేకమైనటువంటి గింజలు మరి పెట్టినటువంటి వాడు. ఆ గింజ మరి చనిపోయి ఆ యొక్క గింజ నుంచి వేరుపరిచి దాన్ని ఎండబెట్టి చనిపోయిన తర్వాతనే తిరిగి మరలా భూమిలో పెట్టినప్పుడు అది తిరిగి సజీవముగా లేచిన విధానాన్ని మన కనులారా కట్టినట్టు దేవుడు చూపిస్తున్నప్పటికీ మరణాన్ని మరణమే తప్ప మరలా జీవం లేదు అనేటువంటి మూర్ఖులకు తెలియపరచడానికి దేవుడు భూమి మీద అనేకమైనటువంటి సూచికలను తెలియచేశారు. ఇంకా నమ్మనన్నట్లయితే ఇంకా వారు దేవుని యొక్క దినమున ఆ తీర్పుకు వారు ఎంతగానో మరి నిర్ణయించుకోలేదు. కనుక దేవుడే తన చిత్తానుసారముగా నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును మరియు ప్రతి విత్తనమునకు దాని దాని శరీరం ఇచ్చుచున్నవాడు. కనుక దేవుని యొక్క కృపలో దేవుని యొక్క సత్యములు మరి ముందుకు సాగినట్లు ఆ యొక్క గొప్ప వృత్తాన శక్తిని దేవుడు అనుగ్రహించేవాడు. అటువంటి దేవునితో ఉండబోయే గొప్ప భాగ్యాన్ని మరి పోగొట్టుకున్నాడు. మరి ఎంతగానో అతి భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవుడిని ఎంతగానో ఆరాధించేవారము. మరి చూసినట్లయితే యెషయా గ్రంథం 44లో ఒక మాట చూసినట్లయితే యెషయా గ్రంథం 44వ అధ్యాయం మరి 2-3 వచనాలను మనం చూసినట్లయితే నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైనా యెహోవా ఇలాగ శరణించున్నాడు, నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడుతున్నాను, నేను తప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించాను, నా సంతతి మీద నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించాను. కనుక మన దేవుడు తెలియజేస్తున్నాడు, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడిని. కనుక మనల్ని దేవుడు ఎంతగానో మరి సృజించి మరి గర్భంలో నిర్మించి మరి అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు మరి మన పట్ల జరిగిస్తున్నాడు. అయితే మరి ఎండిన భూమి మీద ప్రవాహ జలం ఆయనే కుమరించుతారు, మరి ఆయనలో ఉంటే ఆయన ఎందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటే తిరిగి మరి సజీవుడుగా మరి అటువంటి గొప్ప కృప మరి అటు ధన్యతను దేవుడు ఆశీర్వాదం అనుగ్రహించిన మరి చూసినట్లయితే అదే మాట మరి కీర్తనల గ్రంథంలో కూడా మరి దేవుడు సెలవిస్తున్నారు. కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం 1-2 వచనాలు కూడా ఇదే మాట తెలియజేస్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపల మార్గం నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల వివరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమించి చెట్టువలే ఉండడు, అతడు చేరినదని సార్ కనుక మరి దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకున్నటువంటి మనం మరి ఆయన్ను ఆరాధించి మరి పాపల మార్గమున దుష్టుల ఆలోచన చొప్పున కాకుండా దేవుని చిత్తానుసారముగా నడుచుకున్నట్టు ఆయన యొక్క వాక్యమున ధర్మశాస్త్రంలో ఆనందించు మరి దేవుణ్ణి మరి మనం ఎంతగానో ధ్యానించేవారం ఆయన ఆరాధించేవారం అటువంటి వారే ధనిలు. వారు ఎల్లప్పుడూ ఆకు వాడక తన కాలంలో ఫలాన్ని చెప్పువారు. మరి దేవుని యొక్క ఒకనొక దినం కాబోతున్నారు, మరి ఆ దినమున వారు ఎంతగానో సజీవులుగా ఏకబడేవారుగా ఉంటున్నారు. మరి దేవుడు తెలియదు. మరి చూసినట్లయితే మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 4-5 వచనాల్లో మనము చూసినట్లయితే మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె
క్షమాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటనలను ఎట్లు కాపాడుకోవాలన్నో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తం. కనుక మరి ప్రతి వారం కూడా దేవుని తెలిసినటువంటి వారు, దేవుని సత్యాన్ని తెలుసు, ఆయనలో ముందు సాగేవారు అనిజీనులైతే ఎంతగానో మరి ఈ లోక సంబంధమైన వాటి కొరకు అది కావాలా, ఇది కావాలి, ధనము దాన్ని మరి వెండి బంగారం విద్యలు మేడం అనేకమైనటువంటి కామాభిలాష అంటే మరి కోరిక లోక సంబంధమైనటువన్నీ కావాలా కావాలి. అయితే మరి దేవుడు అంటున్నాడు మరి ఎంతగానో మీరు అలాగ కాక పరిశుద్ధత ఎందునో ఘనత ఎందునో తన తన ఘటనలు ఎట్లు కాబట్టి కనుక నేడుండి రేపు మరి మట్టిలో కలిసిపోయారు మనం. మరి వీటి కొరకై ఈ లోకంలో ఉన్న వాటి కొరకై వేగిర కొరక ఆయన కొరకు ఎదురు చూసేవారముగా ఉండాలి. మరి దేవుడు ఎంతగానో తెలియపరిచేవాడు కనుక అది ఎరిగినటయ్యే దేవుని చిత్తము అని అటువంటి సత్యాన్ని తెలుసుకొని మనం కూడా దేవుణ్ణి ఎంతగానో దేవుని కృపలో ముందుకు సాగిపోవాలని మన దేవుడు తెలియపరిచేవాడు. అలాగనే 13-14 వచనాల్లో కూడా చూస్తే సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసుక్రీస్తు వారు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసుక్రీస్తు వారు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చారు. కనుక మరి ఈ నిరీక్షణ కలిగినటువంటి వారిని ఎల్లప్పుడూ ఆయన మనము ముందుకు సాగేవారు. కనుక మృతి పొంది తిరిగి లేచినని మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచినని మనం విశ్వసించిన ఎడల అదే ప్రకారం యేసుక్రీస్తు వారు నిద్రించిన వారిని ఆయనతో కూడా లేపి వెంట పెట్టుకుని వచ్చారు. ఆ యొక్క దినమున ప్రభు దినం రాకడ దినం మరి ఎంతగానో ఎదురు చూసేవారు. మరి అట్టి గొప్ప ధన్యత మరి దేవుడు అనుగ్రహించేవారుగా ఉంటున్నారు. మరి చూసినట్లయితే మొదటి కొరింది 15 అధ్యాయం 41 వచనాన్ని చూసినట్లయితే ఆ సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు, మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. పురుతుల పురుతాలను అలాగే శరీరం క్షయమైనదిగా విధపడి అక్షయమైనదిగా లేపబడును, గణహీనమైనదిగా విధపడి మహిమ కలదిగా లేపబడును, బలహీనమైనదిగా విధపడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విధపడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. కనుక మరి చూసినట్లయితే మరి దేవుని యొక్క కృపలో మరి ముందుకు సాగినటువంటి వారి యొక్క మరి వారి స్థితిని బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలో ముందుకు సాగుతున్నటువంటి వారిని కూడా మరి ఈనాటి ప్రకటన గ్రంథంలోని మరి దినసిన వాక్యంలో ఉన్నట్టుగా దేవుడు మహిమ ప్రభావం అనుగ్రహించేవాడు, రక్షణ అనుగ్రహించే విధానాన్ని బట్టి మరి సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, ఆయన యందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఆయన రక్షణను పొందుకొని ఆయనలో బాప్తిస్మం పొంది ముందుకు సాగినటువంటి వాటి యొక్క మహిమలను దేవుడు అనేక విధాలు సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు, అలాగనే మృతుల పునరుత్థానముల యొక్క మహిమతో అటువంటి పునరుత్థాన శక్తిని మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మరి వాటిని మనము పోగొట్టుకునే వారముగా ఉన్నట్లయితే ఈ యొక్క క్షయమైనటువంటి ఈ యొక్క జీవం మరి అక్షయమైనదిగా లేపబడాలి. మరి ఘనహీనమైనటువంటి ఈ శరీరం మరి ఘనమైనదిగా లేపబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి సంపూర్ణ విశ్వాసం
మరి ముందుకు సాగినట్లయితే మరి ఈ యొక్క బలహీనమైనదిగా విధపడినటువంటి ఈ యొక్క శరీరం బలమైనదిగా లేకపోతే మరి చూసినట్లయితే మరి పరిశుద్ధ గ్రంథంలో లాజరు ఎంతగానో మరి ఈ లోక సంబంధమైనటువంటి బలహీనతను కలిగి ఉండి మరి అబ్రహాము బొమ్మన అనుకున్నటువంటి అలాగనే మరి ప్రకృతి సంబంధమైనటువంటి శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధముగా మరి మానవ శరీరముగా ఈ లోకానికి వచ్చినటువంటి ప్రవణ తీసుకో తిరిగి దైవత్వం ఆ యొక్క స్వభావం రూపాన్ని పోయి ఏ విధంగా తిరిగి సజీవుడిగా విధంగా బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా మరి యేసుని ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడు ఇలాగా చూసినట్లయితే మన యొక్క జీవమును బట్టి మన యొక్క విశ్వాసాన్ని మరి దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి మరి దేవుని పునరుత్థానం కలిగినటువంటి వారుగా ఏర్పడేవారు మరి అట్టి యొక్క కృపను మరి ధాన్యతను మనమందరం కూడా కలిగి ఉండాలని దేవుడు ఎంతగానో అభ్యసించేవాళ్ళుగా మరి చూసినట్లయితే చివరిగా రెండవ పేతురు మూడవ అధ్యాయం 29 వచనాలను మనం చూసినట్లయితే ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి ఏలైనగా ఆ ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోర్చు మీ యొక్క దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. కనుక మరి దేవుడు మరొకసారి మరి తెలియచేస్తున్నాడు రక్షణ మారు మనసు లేనటువంటి బయలు మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలని ఒక సంగతి మర్చిపోకూడి ప్రియులారా ఏలైనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరంలో. కనుక యా ద్వారా ఏముందిలే వేరే పని చూసుకున్నా రోజు పోలేదా అని మన మనసులో మనం అనుకుంటున్నాం. అయితే దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరంలో వలె మరి 1000 సంవత్సరంలో ఒక దినం వలె అన్నటువంటి కనుక అట్టి మరి సత్యాన్ని గుర్తెరిగినటువంటి వారంగా ఆయనను ఒక దినం ఆరాధించుకుంటే 1000 దినాలను మనం కోల్పోయినటువంటి వారంగా అట్టి ధన్యతను దేవునితో కూడా ఉండబోయే గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవుడు మనము మరవనటువంటి వారము ఆయన ఎల్లప్పుడూ ఆరాధించే వారముగా ఆయన పనులలో పాల్పొందే వారముగా ముందుకు సార్. అయితే కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కానీ ఇప్పుడు మరి దేవుని యొక్క రాకడ ఆలస్యం కొనే ఇంకనూ రక్షణ పొందచ్చులే ఇంకా టైం ఉందిలే అనుకుంటే అది కాదు అంటున్నాడు. అలా కాదు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు కానీ ఎవడును నశించవాలని ఎవరు కూడా నశించకూడదు అనేది ఆయన చెప్తారు. అందరు కూడా రక్షణ మారు మనసు పొందాలి కనుక మారు మనసు పదవలని కోరుచు మీళ్ళ దీర్ఘశాంతము గలవాడై కనుక ఇంకను దేవునికి అదే అవిధేయతగా అది దూరస్థులుగా ఉన్నటువంటి గానం దేవుడు ఎంతగానో మరి తన యొక్క దీర్ఘశాంతాన్ని చూసేవాడు. కనుక ప్రతి వారు కూడా మరి దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకొని ఆయనలో వేరు కాదు ఆయన ముందుకు సాగు మరి ఇంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహించిన దేవుడు ఉదయకాలం మనం ఎంతగానో ఆరాధించు అందరం కూడా దేవుని సన్నిధిలో ఆయన గొప్ప దేవుడు.